నమస్కారం, నాకు ప్రసాద్. మీరు చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 281కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి జూలై 5, 2018. టైం వచ్చేసరికి 7:30 PM. ఇప్పుడు కూడా న్యూస్ అయితే ఆల్రెడీ నేను ఈవినింగ్ ఒక వీడియో అయితే చేశాను. రిలయన్స్ ఏజిఎం జరిగింది ఈరోజు, యాన్యువల్ జనరల్ మీటింగ్. దానిలో జియో సిమ్కి సంబంధించి, జియో ఫోన్కి సంబంధించి కొత్త జియో ఫోన్ ఒకటి లాంచ్ చేశారు, జియో ఫోన్2 అని చెప్పేసి. అండ్ జియో ఫైబర్ గురించి కూడా డీటెయిల్స్ అయితే అనౌన్స్ చేశారు. వాటి అన్నిటి గురించి ఇన్ఫర్మేషన్ ఆ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియో మీరు చూడకపోతే నేను కార్డ్స్లో వదిలేస్తున్నాను. అక్కడ నుంచి మీరు జియో మొత్తం వాటి గురించి అయితే మీరు ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు. అండ్ చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు, మనం జియో ఫోన్ రిటర్న్ అంటే పాత ఫోన్ రిటర్న్ చేస్తే మనకి జియో ఫోన్ ఇస్తారు 501 రూపాయలు ఎక్స్ట్రా పే చేస్తే. మన దగ్గర ఉన్న మన ఫీచర్ ఫోన్స్ ఉంటాయి కదా, ఏదైనా కీప్యాడ్ ఫోన్స్ ఇట్లాంటివి, చాలామంది అది పాడైపోయినా ఇస్తారని అడుగుతున్నారు. దీని గురించి ఏమి ఇన్ఫర్మేషన్ వాళ్ళు ప్రొవైడ్ చేయలేదు. జూలై 21 నుంచి ఓల్డ్ ఫీచర్ ఫోన్ని మీరు ఎక్స్చేంజ్ చేసుకుని జియో ఫోన్ తీసుకోవచ్చు అని చెప్పారు. కానీ ఎగ్జాక్ట్గా అది పనిచేయాలా పనిచేయకూడదా, స్క్రీన్ ఎలా ఉండాలి ఇట్లాంటివి అయితే ఏమి నాకు తెలియవు. వాళ్ళ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ అయితే మనకేమి లేదు. అండ్ ఇంకొకటి, జియో ఫైబర్ ఎంత కాస్ట్ ఉంది అండ్ దాని ప్లాన్స్ ఏందని అడుగుతున్నారు. వీటి గురించి కూడా ఇన్ఫర్మేషన్ అయితే లేదు. జియో ఫైబర్ ప్రజెంట్ ఇంకా బీటా టెస్టింగ్లోనే నడుస్తుంది. సో ప్రజెంట్ అయితే అది కొన్ని ఇంట్లో టెస్ట్ చేస్తున్నారు. ఇది 15వ తారీఖు నుంచి మనకి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతున్నాయి. ఆగస్ట్ 15వ తారీఖు వాళ్ళు తీసుకొచ్చి మనకి దాన్ని తీసుకొచ్చి పెట్టరు ఇంట్లో అయితే. మనకి జియో ఫైబర్ రిజిస్ట్రేషన్ మీరు చేసుకుంటే ఎక్కడ ఎక్కువ లొకేషన్ నుంచి వాళ్ళకి రిజిస్ట్రేషన్స్ వచ్చినాయో అక్కడ వాళ్ళు ఫిక్స్ చేస్తామని చెప్తున్నారు. సో వీటి కాస్ట్ ఎంత, వీటన్నిటి గురించి ఇన్ఫర్మేషన్ ఇంకా మనకేం తెలియదు. సో ఇవన్నీ మనకి ఫ్యూచర్లో తెలుస్తాయి. తెలిస్తే నేను టెక్ న్యూస్లో అప్డేట్ చేస్తూ ఉంటాను, టెక్ న్యూస్ ఫాలో అవుతుండండి. అండ్ నెక్స్ట్ మనం వేరే న్యూస్కి వెళ్ళిపోతే, షామీ నుంచి MI Max 3 రీటైల్ బాక్స్ అయితే వాళ్ళ CEO అయితే మనకు ఒక పిక్చర్ అయితే పెట్టాడు, దాని గురించి తెలిసిందే. ఇప్పుడు MI Max 3 బ్యాక్ కవర్ ఓపెన్ చేస్తే ఎట్లా ఉంటుందో మొత్తం మనకి డీటెయిల్స్ అయితే కనపడుతున్నాయి. బ్యాక్ కవర్ ఓపెన్ చేస్తే మీకు బ్యాటరీ చూడొచ్చు పెద్దగా కనపడుతుంది. దీనిలో మనకి 5400mAh బ్యాటరీతో ఫోన్ అయితే వస్తుంది. ఇది తొందరలోనే వీళ్ళు లాంచ్ అయిపోతున్నారు. దీని గురించి అయితే వీళ్ళు ఇప్పుడు హైప్ అయితే క్రియేట్ చేస్తూ ఉన్నారు మీ Max 3 సంబంధించి. అండ్ దీంతోపాటు ఒక వైర్లెస్ ఛార్జర్ కూడా బయటకు వచ్చింది షామీది. సో ఈ వైర్లెస్ ఛార్జర్ వైర్లెస్ పవర్ కన్సోర్టియం సర్టిఫికేట్ కూడా పొందింది. సో వైర్లెస్ ఛార్జర్ కూడా సర్టిఫికేట్ పొందింది కాబట్టి మీ Max 3తో పాటు దీన్ని కూడా లాంచ్ చేయొచ్చు అని చెప్పేసి న్యూస్ అయితే వస్తూ ఉంది. చూడాలి, మీ Max 3తో పాటు దీన్ని కూడా లాంచ్ చేస్తారేమో. అండ్ MI A2 సంబంధించి లైవ్ ఇమేజ్ అయితే ఒకటి బయటకు వచ్చింది. ఇది ఎప్పుడు లాంచ్ చేస్తారు ఇన్ఫర్మేషన్ ఏం లేదు, కానీ లైవ్ ఇమేజ్ అయితే బయటకు వచ్చింది. MI 6S ఏదైతే చైనాలో లాంచ్ చేస్తారు దాన్ని మనకి MI A2గా తీసుకురావచ్చు ఇండియాకి అయితే. ఇది Android 1 సాఫ్ట్వేర్తో వస్తుంది. ఇది Android 8.1.0 మీద రన్ అవుతుంది, మే సెక్యూరిటీ ప్యాచ్లో రన్ అవుతుంది. అండ్ Snapdragon 660 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. దీని గురించి కూడా చాలామంది అడుగుతున్నారు, దీని గురించి కూడా ఇన్ఫర్మేషన్ అయితే లేదు ఎప్పుడు లాంచ్ చేస్తారో. జూలైలో MI Band 3 అండ్ MI 8SE MI 8i ఇండియాలో లాంచ్ చేస్తారు. ఇంతకుముందు మనకి న్యూస్ అయితే వచ్చింది, కానీ ఇంతవరకు దాని గురించి కూడా ఏమి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. చూడాలి మరి ఎప్పుడు లాంచ్ చేస్తారో. జూలై కూడా మనకి స్టార్ట్ అయ్యింది, ఇంకా షామీ నుంచి అయితే ఏమి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. MI Mix 3 అయితే సెప్టెంబర్లో లాంచ్ అయిపోతున్నట్లుగా మనకు పోస్టర్ ప్రకారం అయితే తెలుస్తుంది. పోస్టర్ ఒకటి బయటకు వచ్చింది, దీని ప్రకారం చూస్తే 2018 సెప్టెంబర్లో MI Mix 3ని లాంచ్ అయిపోతున్నట్లు తెలుస్తుంది. దీనిలో కూడా సేమ్ మనకి Vivo Nex లో ఎలా ఉంటుంది, కెమెరా మనకి పాపప్ కెమెరాతో వస్తుంది. సేమ్ అదే కాన్సెప్ట్తో ఇది రాబోతుంది, అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో రాబోతుంది. ఇది MI Mix 3 గురించి ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే. అండ్ నెక్స్ట్ రోజు మనకి యాస్ఫాల్ట్ సంబంధించి యాస్ఫాల్ట్ 9 ఇది ప్రజెంట్ అయితే టెస్ట్ చేస్తున్నారు గేమ్ని. ఇది ఆండ్రాయిడ్కి, iOS కి, విండోస్కి అన్నిటికైతే వస్తుంది. యాస్ఫాల్ట్ 8 సక్సెస్గా అయితే వస్తుంది. సో ఇప్పుడు యాస్ఫాల్ట్ 9 గేమ్ వీళ్ళు ప్రీ రిజిస్ట్రేషన్స్ అయితే తీసుకుంటూ ఉన్నారు. వాళ్ళ ఒక వెబ్సైట్ ఉంది asphaltlegend.com అని చెప్పేసి. సో వెబ్సైట్లోకి వెళ్ళి మీరు రిజిస్టర్ అయితే చేసుకోవచ్చు మీ ఈమెయిల్ అడ్రస్ తోటి. అండ్ రిజిస్టర్ చేసుకొని మీరు ఫేస్బుక్లో కానీ మీ సోషల్ మీడియాలో మీరు షేర్ చేస్తే మీకు కొన్ని క్రెడిట్స్ అయితే వీళ్ళు ఇస్తున్నారు, గేమ్ క్రెడిట్స్. ఈ క్రెడిట్స్ యూజ్ చేసి మీరు యాస్ఫాల్ట్ 9 ఎప్పుడైతే మనకి అవైలబిలిటీకి వస్తుందో మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు యాస్ఫాల్ట్ గేమ్ ఆడుతుంటే మీకు అర్థమవుతుంది. క్రెడిట్స్ అంటే మనకి మనం ఏదైనా కొనుక్కోవచ్చు, దానిలో బూస్టర్ ప్యాక్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా, వాటిని మీరు క్రెడిట్స్ యూజ్ చేసి అయితే కొనుక్కోవచ్చు. ఫస్ట్ అయితే దీన్ని పబ్లిసిటీ అయితే చేస్తున్నారు యాస్ఫాల్ట్ 9 అయితే. యాస్ఫాల్ట్ 9 కూడా మనకి ఇయర్లోనే వీళ్ళు గేమ్ అయితే తీసుకురావచ్చు. ఇది మీకు ఫ్రీగా లభిస్తుంది ప్లేస్టోర్లో కానీ యాప్ స్టోర్లో కానీ విండోస్లో కూడా మీకు ఫ్రీగా అయితే మీరు గేమ్ అయితే ఆడుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ ఆమ్తో కొలాబరేట్ అయ్యి వీళ్ళు ArmCortex A76 ఏదైతే CPU ఉందో దీన్ని 7 nanometer టెక్నాలజీ మీద బిల్డ్ అయితే చేయబోతున్నారు. సో దీని క్లాకింగ్ స్పీడ్ వచ్చేసరికి 3 GHz ఉంది ArmCortex A76 కోర్స్ది. సో ఇది ఎగ్జాక్ట్గా ఏ ప్రాసెసర్ యూస్ చేస్తారు ఏమి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఎగ్జినోస్ ప్రాసెసర్లో మేబీ మనం ఫ్యూచర్లో దీన్ని అయితే చూడొచ్చు. నెక్స్ట్ జనరేషన్ ఎగ్జినోస్ ప్రాసెసర్ ఈ 7 nanometer టెక్నాలజీ బిల్డ్ అవ్వచ్చు. ఇంతకుముందు చూసింది మనం క్వాల్కామ్ కూడా నెక్స్ట్ జనరేషన్ ప్రాసెసర్ 7 nanometer టెక్నాలజీ బిల్డ్ చేస్తుంది.
మీడియా టెక్ మాక్సిమం అన్ని అయితే మనకి 7 నానోమీటర్ మీద వెళ్ళిపోతున్నాయి. ఫ్యూచర్లో మనకి 10 నానోమీటర్ ఉండదు, 7 నానోమీటర్ కలిసి మీరు బిల్డర్ ప్రాసెస్ మనం చూస్తాం. అండ్ అసలు మన వాట్సాప్ నుంచి, వాట్సాప్ 2 యాప్స్ ఒక డెవలపర్స్కి అయితే లీగల్ నోటీసులు పంపించింది, డైరెక్ట్ లాయర్ నుంచి లీగల్ నోటీసులు అయితే పంపించింది. సో వీళ్ళు వాట్సాప్ ఏపీఆర్ టర్మ్స్ని ఉల్లంఘించినట్లుగా చెప్తున్నారు. వీళ్ళు ఏదో థర్డ్ పార్టీ ఏపీఐస్ యూస్ చేసి వాట్సాప్ త్రూ పుష్ నోటిఫికేషన్స్ పంపిస్తున్నారని చెప్పేసి వాట్సాప్ వీళ్ళ మీద అభియోగంతో నోటీసులు అయితే పంపించింది. డైరెక్ట్ వార్నింగ్ కూడా కాదు, డైరెక్ట్ లాయర్ నోటీసులు అయితే పంపించింది. అండ్ నెక్స్ట్ మనకి గూగుల్ నుంచి, గూగుల్ క్రోమ్ హోమ్ని ఇంతకుముందు వీళ్ళు గూగుల్ క్రోమ్ డూప్లెక్స్గా పేరు అయితే చేంజ్ చేశారు. ఇప్పుడు ఈ క్రోమ్ డూప్లెక్స్ని కూడా క్రోమ్ డ్యూయెట్గా పేరు అయితే చేంజ్ చేశారు. ఎందుకంటే ఇంతకుముందు గూగుల్ అసిస్టెంట్ గూగుల్ డూప్లెక్స్ అని చెప్పేసి పేరు పెట్టింది. ఏదైతే మనం అసిస్టెంట్ బుక్ చేయడం ఇట్లాంటి వాటి ఉంటాయి కదా, నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను దీని గురించి. గూగుల్ అసిస్టెంట్ ఇప్పుడు మనకి హోటల్ టేబుల్స్ బుక్ చేయడం అండ్ హెయిర్ సెలూన్లో మనకి అపాయింట్మెంట్ బుక్ చేయడం ఇట్లాంటివి కూడా చేస్తుంది. దీనికి గూగుల్ డూప్లెక్స్ అని చెప్పేసి పేరు ఉంది. సో ఈ క్రోమ్ డూప్లెక్స్, గూగుల్ డూప్లెక్స్ కన్ఫ్యూజ్ అవ్వకుండా వీళ్ళు క్రోమ్ డూప్లెక్స్ని ఇప్పుడు క్రోమ్ డ్యూయెట్గా పేరు అయితే చేంజ్ చేశారు. అండ్ సో మనకి సామ్సంగ్ నుంచి మళ్ళీ సామ్సంగ్ గెలాక్సీ నోట్ 9 రాబోతుంది 9 తారీఖు. దీనికి సంబంధించి ఇంతకుముందు మనకి న్యూస్ వచ్చింది, తెలిసిందే ఎస్ పెన్కి బ్లూటూత్ సపోర్ట్ తీసుకురాబోతున్నట్లుగా మనకి ఇంతకుముందు రూమర్స్ అయితే వచ్చినాయి. సో ఇప్పుడు ఎఫ్సీసీ సర్టిఫికేట్ ప్రకారం చూసుకున్నా కానీ ఎస్ పెన్ కూడా బ్లూటూత్ సర్టిఫికేట్ పొందినట్టు మనకు అర్థమవుతుంది. మోడల్ నెంబర్ వచ్చేసరికి EJPN960 ఎస్ పెన్ బ్లూటూత్ సర్టిఫికేషన్లో కనపడుతుంది. సో చూడాలి మరి, ఎస్ పెన్ బ్లూటూత్ సపోర్ట్ ఉంటే మాత్రం మ్యాక్సిమం చాలా వరకు ఫీచర్స్ అయితే మనకి బ్లూటూత్ నుంచి అయితే వీళ్ళు ఎనబుల్ చేయొచ్చు. మెయిన్ కాన్సన్ట్రేషన్ సామ్సంగ్ గెలాక్సీ నోట్ 9 వీళ్ళు ఎస్ పెన్ మీద పెట్టినట్టున్నారు. డిజైన్ ఎవ్రీథింగ్ మనకి సేమ్ ఎస్ 9 అట్లా ఉంటున్నట్లనే ఉంటుంది. అండ్ ఇష్యూ మనకి యాపిల్ నుంచి, యాపిల్ ఇయర్ ఐఫోన్స్ అయితే 6 కలర్లో రాబోతున్నట్లు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. బ్లూ, రెడ్, గోల్డ్, గ్రే, వైట్, ఆరెంజ్. ఇక్కడ మనకి బ్లూ, ఆరెంజ్ కలర్స్ కొంచెం డిఫరెంట్ కనపడుతుంది. ఇంతకుముందు వరకు మనం ఈ 2 కలర్స్ అయితే యాపిల్ నుంచి అయితే చూడలేదు. చూడాలి మరి నిజంగానే ఇన్ని కలర్స్లో యాపిల్ నెక్స్ట్ జనరేషన్ ఐఫోన్స్ వస్తాయేమో. నెక్స్ట్ మనకి మ్యాక్బుక్ ప్రో అండ్ ఐప్యాడ్స్ గురించి కూడా ఇన్ఫర్మేషన్స్ అయితే వస్తున్నాయి. ఇవి కూడా మనం వీటితో పాటు లాంచ్ చేయొచ్చేమో చూడాలి. అండ్ మ్యాక్బుక్ ప్రో సంబంధించి అయితే గీక్ బెంచ్ స్కోర్ కూడా బయటకు వచ్చింది. దీనిలో i7 8th generation ప్రో వస్తుంది, 16 GB ర్యామ్తో వస్తుంది, మ్యాక్ ఓఎస్ ఎక్స్ మీద రన్ అవుతుంది. సింగిల్ కోర్లో 4448 స్కోర్ చేసింది, మల్టీ కోర్లో వచ్చరికి 16607 స్కోర్ చేసింది. ఇవి కూడా మనం చూడొచ్చు ఐఫోన్స్తో పాటు నెక్స్ట్ జనరేషన్ మ్యాక్స్ అండ్ ఐప్యాడ్స్ కూడా మనం చూడొచ్చేమో. అండ్ ఇష్యూ మనకి సామ్సంగ్ నుంచి, సామ్సంగ్ వైఫై బేస్డ్ ఒక స్మార్ట్ డోర్ లాక్ని అయితే తయారు చేసింది. దీనిలో ఇన్బిల్ట్ మీకు వైఫై చిప్ ఉంటుంది. ఇంట్లో మన వైఫై ఉంటుంది కదా, వైఫైతో దీన్ని కనెక్ట్ చేయాలి. సో దీన్ని మీరు రిమోట్గా ఆపరేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నాను, ఎవరైనా వచ్చి డోర్ కొట్టారు అనుకోండి, ఇక్కడ నుంచి నేను వాళ్ళ యాప్ ఉంటుంది, ఆ యాప్ నుంచి మనం డోర్ని అన్లాక్ చేయొచ్చు. సో అండ్ దీంతో పాటు ఫింగర్ ప్రింట్ కూడా ఉంటుంది, ఫింగర్ ప్రింట్తో కూడా అన్లాక్ చేయొచ్చు. అండ్ ఇంకొక కీ కూడా వీళ్ళు ఇస్తున్నారు, ఎన్ఎఫ్సి టైప్లో ఉంటుంది. ఎన్ఎఫ్సి ట్యాగ్ లాగా మీరు ఆ ట్యాగ్లో కీని సేవ్ చేసుకొని వాటి నుంచి కూడా మీరు డోర్ని అయితే అన్లాక్ చేయొచ్చు పాస్వర్డ్ లాగా. సో ఇట్లా చాలా ఫీచర్స్ అయితే ఇదైతే రాబోతుంది. అండ్ సెక్యూరిటీ పరంగా కూడా చాలా జాగ్రత్త తీసుకున్నట్లు సామ్సంగ్ అయితే చెప్తూ ఉంది. ప్రజెంట్ అయితే ఇది కొరియాలో అవైలబుల్గా ఉంది, ఇండియా కోసం లేదు ఇన్ఫర్మేషన్ అయితే ఏమీ లేదు. అండ్ ఇష్యూ మనకి జియో సంబంధించి, జియో మనీలో కొంచెం ప్రాబ్లం ఉంది. జియో మనీ యాప్లో కొంచెం వల్నరబిలిటీ ఉంది, ఎవరైనా దాన్ని హ్యాక్ చేయొచ్చు. హ్యాక్ చేసి మీ ఆధార్ కార్డ్ డేటా కానీ, మన డేట్ ఆఫ్ బర్త్ కానీ, అండ్ ఏదైతే మనకి ఎంపిన్స్ వస్తూ ఉంటాయి, ఎంపిన్స్ కూడా తెలుసుకోవచ్చు అని చెప్పేసి ఒక సెక్యూరిటీ రీసెర్చర్, అక్షయ్ అనే సెక్యూరిటీ రీసెర్చర్ చెప్తూ ఉన్నాడు. సో దీనికి సంబంధించి జియో కూడా రిపోర్ట్ అయితే ఇచ్చినట్టు చెప్తున్నాడు. జియో నుంచి ఎటువంటి ఫీడ్బ్యాక్ ఏం రాలేదని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. ఇంతకుముందు తెలిసిందే జియో ఇంతకుముందు ఒక చిన్న ప్రాబ్లం వల్ల ఇమ్రాన్ చింపా అని చెప్పేసి ఒక అతను జియో డేటాబేస్నే హ్యాక్ చేశాడు. మ్యాక్సిమం చాలా వరకు ఆధార్ కార్డ్ ఇట్లాంటి డీటెయిల్స్ కూడా లీక్ చేశాడు, అది పెద్ద ఇష్యూ అయింది అప్పుడు. సో జియో దీని మీద కొంచెం కేర్ తీసుకొని జియో మనీ యాప్లో ఏదైతే ప్రాబ్లం ఉందో దాన్ని సాల్వ్ చేయగలిగితే చాలా చాలా బెటర్. అండ్ అసలు మనకి బోట్ నుంచి, బోట్ రాకర్స్ 275 అని చెప్పేసి ఒక హెడ్సెట్ని అయితే లాంచ్ చేసింది. ఇది బ్లూటూత్ హెడ్సెట్. ఇలా మీకు క్వాల్కమ్ CSR8635 చిప్ సెట్ అయితే లభిస్తుంది. అండ్ ఇది మీకు క్వాల్కమ్ APTX కొడాక్ టెక్నాలజీ కూడా సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. అండ్ ఇది మ్యాగ్నెటిక్ టైప్ ఉంటుంది, మీరు అటాచ్ చేయొచ్చు. వన్ ప్లస్ లాగా మీరు అటాచ్ చేస్తే సాంగ్ పాస్ అవడం, మరి ఓపెన్ చేస్తే ప్లే అవడం ఇట్లాంటివి అయితే ఏమీ ఉండవు దీనిలో. జస్ట్ మీరు మ్యాగ్నెటిక్గా ఈ రెండింటి ఇయర్ బర్డ్స్ అయితే మీరు అటాచ్ చేయొచ్చు. అండ్ దీనిలో మీకు 150 mAh బ్యాటరీ ఉంటుంది, 10 అవర్స్ వరకు మీకు బ్యాటరీ లైఫ్ వస్తుందని చెప్పేసి చెప్తున్నారు. 12 mm డ్రైవర్స్ ఉన్నాయి, మీకు బేస్ బాగుంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ IPX5 వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది. అంటే మీకు వాటర్ రెసిస్టెంట్ అని చెప్పలేదు, మనం స్వెట్ రెసిస్టెంట్. మీరు దీన్ని వేర్ చేసుకొని మీరు నడుస్తున్నప్పుడు, జాగింగ్ వాకింగ్ చేస్తున్నప్పుడు స్వెట్ను అయితే ఇది తట్టుకొని నిలబడగలదు.
కాదు. దీని ప్రైస్ వచ్చేసరికి 3,990 రూపాయలు ఉంది. కాకపోతే ఇది మీకు ఇప్పుడు అమెజాన్లో ఇంట్రడక్షన్ ప్రైస్గా వీలు 2,499 రూపాయలకేమో సేల్కే తీసుకొని వస్తున్నారు. ఒక మీరు చెక్ చేసుకోవాలనుకుంటే నేను కింద ప్రొవైడ్ చేసిన లింక్ ఈ హెడ్ ఫోన్స్ అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇష్యూ మనకు హువావే నుంచి హువావే కొత్త పేటెంట్ బయటకు వచ్చింది. పేటెంట్ ప్రకారం చూసుకుంటే వీళ్ళు వాచ్లోనే బ్లూటూత్ ఇయర్బర్డ్స్ని ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తుంది మనకి ఈ పేటెంట్లో. ఇయర్బర్డ్స్ అయితే వీళ్ళు మనం నార్మల్గా వైర్లెస్ ఇవి మనం బ్లూటూత్ ద్వారా వీటిని యూజ్ చేయొచ్చు. అండ్ సాంగ్స్ మనం వాచ్లో సేవ్ చేసుకోవచ్చు అనుకుంటా. అండ్ ఇయర్బర్డ్స్ వీళ్ళు సేవింగ్ చూసుకుంటే వాచ్ స్ట్రాప్లో ఒక మోడల్ పెట్టారు. అండ్ ఇంకో మోడల్ వచ్చేసరికి ఏదైతే డైల్ ఉంటుందో డైల్కి ఎండింగ్లో కూడా వీటిని ఫిక్స్ చేసినట్లు మనకి ఈ పిక్చర్లో అయితే కనపడుతుంది. చూడాలి మరి హువావే వాచ్లు మరి ఎప్పుడు తీసుకొని వస్తారు ఈ ఇయర్బర్డ్స్ సపోర్ట్ తోటి. అండ్ షూ మనం మైక్రోసాఫ్ట్ నుంచి మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ బుక్ చీపర్ మోడల్ తీసుకొస్తుందని చెప్పి ఇంతకుముందు మనకి న్యూస్ అయితే బయటకు వచ్చింది. ఇప్పుడు ఈ చీపర్ మోడల్ సంబంధించి ఎఫ్సీసీ సర్టిఫికేట్ కూడా పొందినట్లు న్యూస్ ఉంది. ఈ చీపర్ మోడల్ ఇంటెల్ పెంటినమ్ ప్రాసెసర్తో వస్తున్నట్లు న్యూస్ ఉంది. ఇంతకుముందు మనకి i5 ప్రాసెసర్ i7 ప్రాసెసర్తో తీసుకొచ్చే వాళ్ళు వీళ్ళు సర్ఫేస్ బుక్ అయితే ఇప్పుడు పెంటినమ్తో తీసుకొస్తున్నారు. అండ్ సర్ఫేస్ బుక్ అంటే మీకు తెలిసిందే, దానిలో మీకు సర్ఫేస్ పెన్ ఉంటుంది. అండ్ మనకి రీసెంట్గా యాపిల్ ఐప్యాడ్ లో ఎండ్ మోడల్ ఒకటి లాంచ్ చేసింది. సో దానికి పోటీగా వీళ్ళు ఈ సర్ఫేస్ బుక్ అయితే తీసుకురాబోతున్నారు. తక్కువ రేట్లో దీన్ని తీసుకురావచ్చు. 30,000 లోపు దీని ప్రైస్ అయితే ఉండొచ్చు. చూడాలి మరి ఫ్యూచర్లో ఐప్యాడ్కి సర్ఫేస్ బుక్కి పోటీ ఎలా ఉంటుందో. అండ్ విషయం మనకి హెచ్ఎండి గ్లోబల్ నుంచి హెచ్ఎండి గ్లోబల్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ సర్వికాస్ అయితే ఒక ట్వీట్ అయితే చేశాడు. ఏదైతే నోకియా బనానా ఫోన్ ఉందో నోకియా 8810 దీనిలో వాట్సాప్ సపోర్ట్ తీసుకురాబోతున్నట్లుగా ఈ ట్వీట్ ద్వారా మనకు అర్థమవుతుంది. ఈరోజు జియో ఫోన్లో కూడా వాట్సాప్ ఫేస్బుక్ యూట్యూబ్ సపోర్ట్ అయితే తీసుకొచ్చారు. అది కూడా కాయోఎస్ మీద రన్ అవుతుంది. అండ్ ఇది కూడా ఈ ఫోన్ కూడా బనానా ఫోన్ కూడా కాయోఎస్ మీద రన్ అవుతుంది. సో ఇప్పుడు వీళ్ళు వాట్సాప్ టీమ్తో వీళ్ళు వర్క్ అయితే చేస్తూ ఉన్నారు. ఫ్యూచర్లో మీరు ఈ బనానా ఫోన్ మీ దగ్గర ఉంటే దీనిలో కూడా మీరు వాట్సాప్ అయితే చూడొచ్చు. అండ్ ఫైనల్గా చూసుకుంటే వన్ ప్లస్ సిక్స్ ఇప్పుడు 2,000 రూపాయలు తక్కువకు మీకు లభిస్తుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ మీ దగ్గర క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ ఉంటే. సో ఇప్పుడు ఈ ఆఫర్ అయితే మీకు జూలై 15 వరకు ఆఫర్ అయితే వ్యాలిడ్ ఉంటుంది. 4 నుంచి జూలై 4 నుంచి జూలై 15 మధ్యలో మీరు వన్ ప్లస్ సిక్స్ అమెజాన్ నుంచి కొంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ద్వారా మీకు 2,000 రూపీస్ ఇన్స్టాంట్ డిస్కౌంట్ ఇస్తున్నట్లు వీళ్ళు చెప్తున్నారు. అండ్ ఇది మీకు రెడ్ కలర్ వేరియంట్ మీద అయితే లేదు, ఎందుకంటే రెడ్ కలర్ వేరియంట్ సేల్కి జూలై 16 వస్తుంది. జూలై 15 వరకు ఈ ఆఫర్ వ్యాలిడిటీ అయితే ఉంది. అండ్ నేను ఒక పోల్ అయితే కండక్ట్ చేశాను, రిజల్ట్ చూస్తే ఇంట్రెస్టింగ్గా వచ్చింది. ఏసూస్ జెన్ఫోన్ 5Z వన్ ప్లస్ సిక్స్ రెండు ఫోన్స్లో మీరు ఏ ఫోన్ని మీరు మీ డైలీ డెలివరీ అంటే మీరు యూజ్ చేసే ఫోన్లా పిక్ చేసుకుంటారంటే దగ్గర 19,000 దాకా ఓట్లు వేశారు. దగ్గర 80% మంది వన్ ప్లస్ సిక్స్ని పిక్ చేసుకుంటామని చెప్పేసి ఓట్ వేశారు. ఎందుకు మీరు వన్ ప్లస్ సిక్స్ పిక్ చేసుకుంటారు? ఏసూస్ జెన్ఫోన్ 5Z 27,000 వస్తుంది మీకు. ఇప్పుడు వన్ ప్లస్ సిక్స్ మీకు ఈ ఆఫర్ తీసుకున్నా కానీ 33,000 వస్తుంది. దానికంటే మీకు దగ్గర 5,000 రూపాయలు ప్రైస్ ఎక్కువ ఉంది వన్ ప్లస్ సిక్స్ అయితే ఏసూస్ జెన్ఫోన్ 5Z కంపేర్ చేస్తే. సో ఎందుకు మీరు వన్ ప్లస్ సిక్స్ని పిక్ చేసుకుంటారు? మీ ఒపీనియన్స్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకు తెలుస్తుంది ఎందుకు మీరు బ్రాండ్ వైజ్ వెళ్తున్నారా, లేకపోతే సర్వీసా అప్డేట్సా, వెరైటీ గురించి నాకు కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది మీ దగ్గర నుంచి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టెక్ న్యూస్ అయితే ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకోండి ఎపిసోడ్స్ లైక్ బటన్ ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలా మీకోసం టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. శివప్రసాద్ సైనింగ్ ఆఫ్, ఫల్ సుమేశ్వర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై నౌ.